నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో పాఠశాలల్లో విద్యార్థుల గొడవలు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే విద్యార్థుల గొడవల కంటే కూడా టీచర్ల గొడవలు ఎక్కువయ్యాయి. కువైట్ లోని కొన్ని పాఠశాలల్లో మనం చూసుకుంటే టీచర్లు గ్రూపులుగా విడిపోతూ ఉన్నారు, ఒకరిపైన ఒకరు విమర్శించుకుంటూ దాడులకు తెగబడుతూ ఉన్నారు. వివరాలకి వెళితే తాజాగా కువైట్ లోని ఒక పాఠశాలలో ఒక ప్రవాస ఉపాధ్యాయుడు తన యొక్క వ్యక్తిగత లక్ష్యాలు సాధించడానికి అడ్మినిస్ట్రేషన్ యొక్క ప్రోత్సాహంతో కువైటీ టీచరుకు వ్యతిరేకంగా విద్యార్థులను ప్రేరేపించాడని చెప్పి దీంతో కువైట్ టీచర్ మనం చూసుకుంటే ఫిర్యాదు చేసింది. అలాగే చాలా సార్లు ఆ యొక్క ప్రవాస ఉపాధ్యాయుడు టీచర్లను రెచ్చగొట్టడం, విద్యార్థులను బెదిరించడం ద్వారా టీచర్ల పైన ఒత్తిడి తెచ్చేవాడని చెప్పి నిన్ను చట్టం ముందు నిలబెట్టి నీకు శిక్ష వేయిస్తానని చెప్పి ఆ యొక్క కువైటీ టీచర్ అయితే తెలపడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్ లోని ఒక పాఠశాలలో ఒక ప్రవాస ఉపాధ్యాయుడు ఆ యొక్క పాఠశాల యాజమాన్యం యొక్క ప్రోత్సాహంతో కువైటీ టీచర్ ను అవమానించడం అలాగే తిట్టడం ఇటువంటివి చేసేవాడు. దీంతో కువైట్ ఆ యొక్క పాఠశాలలో మనం చూసుకుంటే టీచర్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అవమానించబడిన కువైటీ టీచర్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా ఇలా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలాగే పిల్లలకు పాఠాలు చెప్పి భావితరాల భవిష్యత్తు కోసం నిలబడవలసిన టీచర్లు ఎవరైతే ఉన్నారో తమలో తామే గొడవలు పడుతూ గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇటువంటి వాటిపైన సహించకూడదని చెప్పేసి ఒక కువైటీ మహిళ సోషల్ మీడియా ద్వారా విద్యామంత్రిత్వ శాఖను కోరింది. మరి విద్యామంత్రిత్వ శాఖ ఎటువంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.